సో మరి పక్కన ఉన్నది మాలి మాలి పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే మున్నది లే మలి ఏయ్ రారా ఇట్లా స్వామి ఓయ్ మలి ఎరాలే మలి లే ఏమ్రా ఏం చేస్తుండరాడా స్వామి ఇనుమగుడ్డు గడ్డి కోసుకుంటాండరా మామా ఏంది ఇనుమగుడ్డు గడ్డి కోసుకుంటాండా ఈ నాయలకి ఇనపని నేను పడదు అయ్యా ఏమ్రా గడ్డి కోస్తున్నావా గడ్డి అవునరా ఓహోహో సరే లేరు ఉండరా లే ఎన్నో మన ఏందో కొన్ని కొన్ని విషయాలు చెప్తే వెళ్ళిపోతుంది రారా స్వామి మాట్లాడదాము ఏంద్రా ఇంక ఇప్పుడు కోస్తా గడ్డి లే ఏం చేస్తావురా నా పెండ్లం ఊరికి పోయింది ఊరికి పోయింది ఇంక ఏవు అన్ని అవి ఇవి అంటూ అన్ని ఇంట్లో పనులు చేసుకొని వచ్చేకి ఈ టైం అయిపోయా ఇంక ఏదోరంతన్నా ఈ గడ్డి కోసుకొని పోతే ఎవరిని పాలిస్తుందిరా ఎనుగుడ్డు దానికి ఏందరంత ముందరేస్తే అట్లా తింటుంది రాత్రికి పొద్దున్న లేదంటే పాలు గీలు ఏం ఉండలేదు రే రారులే రొంచేపు మాట్లాడదాం రారా వస్తున్నాను రా రారా కూర్చోరా ఏంద ఎనుగుడ్డుకి ఏందరంత వేసి పండుకుంటే సరిపోతుంది ఎనుగుడ్డు అంటావో గడ్డి అంత తక్కువైతే ఎట్లరా ఏ తక్కువైతే ఉప్పు పూసుకొని పండుకుంటాలేరా కూర్చోరా స్వామి మాట్లాడదాము నువ్వు దొరికేదే ఎక్కువ అవునా సరే లేరా మాట్లాడదాం కూర్చోరా కూర్చోరా స్వామి సరే సరేరా అదేందో మన ఏందో రెండు మాటలు చెప్పిపోతువే ఇంక ఇప్పుడు ఇంక అంతే మళ్ళా ఏమ్రా నేను చెప్పినవన్నీ బాగా లే కొన్ని విషయాలు చెప్తావురా స్వామి మిగిలి నువ్వు కొన్ని చెప్పాలరా స్వామి పేపర్లు ఏంటి అవే నాకేం అక్షరాలు వస్తాయా ఏమన్నా నా పాడా కూర్చోరా స్వామి ఎన్ని ఉండరా గేదెలు ఒకటి ఉందిరా ఒకటేదా ఒకటే ఉంది అది దాని మేపేకి బరువు అయితే అందరూ యా టీవీ పెట్టినా అసలు కర్ణ 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 అని కర్ణ పేరు బయలుపోతాందిరా స్వామి ఏంద్రా దాని గురించి మొన్న ఏంద్రా ఆ కరోనా గురించి ఏంరా పరిస్థితి చెప్పరా దేశం అంతా అల్లాడుతున్నట్టుంది స్వామి ప్రపంచమే అల్లాడుతా ఉందిరా దాదాపు ప్రపంచంలో 150 దేశాలకు ప్రాకిందిరా అది అబ్బా 150 దేశాలకు ప్రాకిందిరా స్వామి ఇంకేం రప్ప నాయనా అమ్మా మాలి అందుకే రా నిన్న దేవుని దగ్గర కూడా పోతు కదరా నీకు చూస్తు కదరా పొద్దున్నే ఓన్రా దేవుని దగ్గరికి పోతే కరోనా పోయలేదురా అప్పా ఇంకేం అప్ప చేసే స్వామి ఇప్పుడు ఇంక మరి ఆయా దేశాల్లో ఎక్కువ ఉందిరా స్వామి ఇటలీ స్పెయిన్ ఆ చుట్టుప్రక్కల ఉండేటువంటి దేశాలకు అందరికీ బాగా ప్రాకిందా ప్రపంచంలో ఉండే దేశాలు అన్నిటికీ ప్రాకిందరా ఇది చైనాకు ఆనుకొని ఉండే దేశాలు రా ఇవి వుహాన్ నగరం ఉంది కదరా ఉంది వుహాన్ నగరం నుంచి అబ్బా పేరే ఎత్తద్రా నాకు ఆ నగరం అంటే అసలు అయ్యలేదు అవును ప్రపంచం అంతా అయ్యలేదు దానికి చైనా అంటేనే అయ్యలేదు ప్రపంచం అంతా ఏమన్నా తీరా అక్కడ నుంచి డైరెక్ట్ నీకు ఇవన్నీ బెల్టులు ఇట్లాంటివన్నీ తయారు చేస్తారు తోలుతో తయారు చేస్తారు వాళ్ళు అక్కడ నుంచి ఇప్పుడు విమానాలు రైళ్ళు రద్దీగా విమానాల్లో వస్తారు కదా విమానాల నుంచి వచ్చినారంటే అక్కడ దిగుతారు అక్కడ నుంచి వేరే మనకు అక్కడ ఉండేటువంటి దేశాలకు ప్రాకుతుంది రద్దీగా ఉండే ప్రదేశాలు ఏమే రైళ్ళు రైలు జంక్షన్లు అట్లా చోట అంతా వచ్చి ఉంటుంది అనమాట ఇటలీలో ఎక్కువ ఉందిరా ఇటలీలో ఎక్కువ ఉందిరా ఇప్పుడు కాదురా మళ్ళీ చెప్పరా ఆ దేశంలో అంతమందికి అంటుకునే వాళ్ళకు ఏం చేస్తాండర్రా మనుషులు కొద్దిమంది వచ్చిందిరా ఫస్ట్
వస్తూనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఎక్కడే గానీ పెండింగ్లు చేయకూడదు, సమావేశాలు ఏర్పాటు చేసుకోకూడదు, సినిమాలకు పోకూడదు, ఇట్లా అంతా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు పండుగలు చేసుకోకూడదు, ఇవన్నీ చెప్పింది. కానీ వీళ్ళు వినిండారా? వినలేదు. బాగా ఎంజాయ్ చేసినారు సినిమాలకు, షికార్లకి, పెండింగ్లు చేసేది, ఫంక్షన్లు చేసేది, విహారయాత్రలు అంతా తిరిగినారు. బాగా తిరుగుతూనే అందరికీ అంటుకొని వేసిందిరా. కాదురా మళ్ళీ, మరి సెలవులు ఇచ్చినారు కదా మేము, స్వామి పిల్లలు ఆటకీటికి పోదామంటే పోదాం అనుకుంటా. పోయేదానికి కాదురా, సెలవులు ఇచ్చింది మనకు కూడా, ఇంట్లో ఉండి ఆరోగ్యం కాపాడుకోండి అని. నువ్వు సినిమాలకి, షికార్లకి, పెండింగ్లకి, ఫంక్షన్లకి పోదురా. పెళ్ళి కంటే కాదురా, మా అత్త కూతురు పెళ్ళి ఉందిరా, నాకు పెళ్లి చేసింది ఆయన, ఆయన కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. పెళ్లికి బాగుంటే ఎట్లరా మళ్ళీ, నువ్వు బలి చెప్తావరా? చాలా జనం ఉంటారు అట్లా చోటికి, పోనే పోకూడదు. వాళ్ళు ఏమనుకోర్రా, వాళ్ళకి తెలిసి ఉంటుందిరా, అందరూ తెలుసుకొని ఉంటారు. ఏం తెలుసుకుంటే పెండింగ్ తెలియకపోతే చెప్పు ఏమే, అట్లా చోటే బాగా అంతా జనాలు ఉంటారు కాబట్టి అట్లా చోటే వ్యాప్తి చెందేది వైరస్ అనేటువంటిది. పోకూడదు, చేయకూడదురా అట్లా. అవునా? మన దేశంలో, మన దేశంలో ఎక్కడెక్కడ వచ్చిందిరా స్వామి, అది చెప్పరా నాయన ఫస్ట్. మన దేశంలో ఫస్ట్ కేరళ రా, కేరళ నుంచి ఇంకా ఉత్తర భారతదేశము, ఉత్తర భారతదేశంలో అంతా వ్యాప్తి చెందింది. ఇంకా మన రాష్ట్రానికి వస్తే ఫస్ట్ నెల్లూరు రా. ఓయమ్మా స్వామి, నెల్లూరు, నెల్లూరులో వచ్చింది, నెల్లూరులో వచ్చిందిరా. నెల్లూరు నుంచి ఇంకా అప్పుడే పేపర్లో చూసినాం కదా మనము. గుడిబండరా, గుడిబండ, లే మన గుడిబండ, ఈ గుడిబండ కాదురా, ఇక్కడ ఉండేరా, లేపా గుడిబండరా. ఓయమ్మా ఇంకేముందిరా, ఈ ఆటకు ఆటి నుంచి ఇటుకు వచ్చాకే వచ్చిందంట, ఇంకీటి నుంచి ఇటుకు వచ్చేది. దానికి రా, నువ్వు పెండ్లికి పోతావు, మా అమ్మ కూతురుది, అత్త కూతురుది అంటా ఉన్నావు నువ్వు. అట్లంతా పెండ్లికి దానికి అక్కడంతా పోతేనే పడి వచ్చేది, అది పోకూడదు రా. చేయలే మరి స్వామి. కాదురా మళ్ళీ, ఇప్పుడు అసలైంది ఇప్పుడు ఇవన్నీ దాన్ని తట్టుకొని ఇట్లా ఎట్లా ఎట్లా చేస్తే రాకుండా ఉంటుందో అది చెప్పరా ఫస్ట్. ఏ మళ్ళీ చెప్పరా శేషు, ఏ వీళ్ళంతా మా వాళ్ళరా? అవునా? అవునరా స్వామి. ఏమరా, ఏం వీళ్ళంతా మా పక్కింటి వాళ్ళు. అవునా? ఏ వీళ్ళకు పొద్దున లేచి పని 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 అంటారా స్వామి? అవునా? ఏ అసలు ఒక్క నిమిషం ఉండరా చూడరా స్వామి, అసలు మగాలన్నీ వాడిపోయినాయి చూడరా స్వామి. అవునులే, అంతా పని చేసిండారు వాడిపోయినాయి పాపం. ఏ అదేందో ఫస్ట్ కరోనా గురించి రెండు చెప్పరా స్వామి. వీళ్ళకు కరోనా గురించి మీకు తెలుదరా స్వామి? వాళ్ళకి ఏమేమి తెలుదు చెప్తాను వినరా. ఎక్కడొచ్చిందంటే ఇది చైనారా, చైనా దేశము వచ్చిండేది. అది కాదు స్వామి, వీళ్ళు ఎట్లా శుభ్రంగా ఉండాలో చెప్పరా నాయన. అవునా? మెయిన్ మీరు పొద్దున్నే లేస్తూనే పోతారు కదా అందరూ, పోతారా లేదా? పోతూనే వచ్చి చేతులు శుభ్రంగా సబ్బేసి కడుక్కోవాలరా, సబ్బుతో కడుక్కోవాలా. ఎట్లా సబ్బుతో కడుక్కోవాలరా? ఇట్లా రోజుకి ఎన్నిసార్లు కడుక్కోవాలా? గంటకు ఒకసారి కడుక్కోవాలా సబ్బుతో ఇట్లా. వీళ్ళు పొద్దున్నే కడిగితే సాయంత్రానికి అంతవరకు గడిగెళ్ళారా స్వామి? అట్లుండదండి, గంట గంటకి కడుక్కుంటేనే నీ చేతుల్లో వైరస్ వస్తుంది. గంట గంటకి కడగాలంటే మేమంతేనప్పా, సేద్యం చేసుకునే వాళ్ళం రా మేము, నీ ఒకటే అయ్యవారలా. లేకపోతే ఆరోగ్యం కాపాడుకోవాలి వద్దా ఇప్పుడంతా. ఏమే ప్రతి గంటకి ఇట్లా కడుక్కోవాలరా, సబ్బుతో కడుక్కోవాలా. తర్వాత స్నానం చేస్తారు, ఏమే స్నానం చేసిన తర్వాత తుడుచుకుంటారు కదా, ఆ తుడుచుకునేది మీ ఇంట్లో అందరూ, నువ్వు తుడుచుకునేది, ఆయన తుడుచుకునేది, ఆయన తుడుచుకునేది, వీడు తుడుచుకునేది, అట్లా చేయకూడదురా. ఎవరు టవల్ వాళ్ళు తుడుచుకోవాలా. బలి చెప్తావురా మళ్ళీ నువ్వు. ఇంకేం రా అట్లా చేస్తే, మా ఇంట్లో కూడా అందరూ ఒకే టవల్ రా స్వామి. అట్లా చేయదురా. ఏమే ఎవరు టవల్ వాళ్ళు వాడుకోండి. అంటే ఇప్పుడు ఐదు టవల్ తేలా తేవాలా మేడం, అంటే సంతకు బాలం ఏమో. ఓహోహో భలే కథ అనేది, ఒక్కొరికి ఒక్కో టవాలి, ఇది ఇంట్లో ఎట్లుండల్లో. దగ్గు వచ్చింది అనుకో, తుమ్ములు వచ్చినా ఇట్లా అడ్డం పెట్టుకొని చేతులు కానీ లేకపోతే టవల్ కానీ లేదంటే ఖర్చీఫ్ ఉంటుంది కదా, ఖర్చీఫ్ కానీ ఇట్లా అడ్డం పెట్టుకొని తుమ్మల్లా ఏం బా. లేదంటే ఎవరికైనా తుమ్ములో దగ్గులో వస్తూ ఉంటాయి అనుకో, వాళ్ళ దగ్గరికి పోకూడదు మనము. కాదా ఇప్పుడు మాలే, ఇంట్లో సోపులు, సోపులు ఎట్లా ఒకటే అందరూ వాడేదిరా? ఏ సోపులు కూడా చేంజ్ చేసుకోవాలరా, ఎవరు సోపులు వాళ్ళు వాడుకోవాలా, ఎవరు టవల్ వాళ్ళు వాడుకోవాలా ఏంబా.
అంటే ఎవరు షాపులు ఎవరు సోపులు వాళ్ళు ఎవరు సోపులు వాళ్ళు వాడుకోవాలరా అబ్బా నువ్వే మళ్ళీ నువ్వే ఆ సోపు వాడతావురా లే మేము వాడేది ఏందిరా లిరిల్ రా మేము వాడేది లిరిల్ కూడా అంటే తెల్లగా అవుతారా దాంతో అది వాడితే తెల్లగా అవుతారా అది వాడితే ఏ అవుతారా మరి ఏదిరా నువ్వు ఆడైనవురా నేను అయ్యలేదులే అది అంతే తెల్లగా అయ్యేదానికి కాదురా క్రిమిల్ చచ్చిపోవాలా డెట్టాలు కానీ వాళ్ళు చెప్తారు నువ్వు అన్ని డూపు అట్లా వాడుకోవాలరా ఏమే మీరు షాప్ ఒకటే కదా వాడేది చూడు మా పక్కింటి వాళ్ళంతా ఒకటే వాడేది పల్లెటూళ్ళంతా అదే రా వాడే స్వామి నువ్వు బలు చెప్తావు చేతులు బాగా కడుక్కోండి తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా ఖర్చు అడ్డం పెట్టుకోండి ఎవరన్నా తుమ్ముతా ఉంటే దగ్గుతా ఉంటే అక్కడ దగ్గరికి పోకూడదు అట్లా వాళ్ళ దగ్గరికి వైరస్ వచ్చింది అంటే మీకు గుర్తు ఏమే గొంతులోనే ఉంటుంది రా అది గొంతులో ఉంటుంది గొంతులోనే ఉంటుంది వైరస్ వచ్చిందంటే గొంతు నొప్పి వస్తుంది ఫస్ట్ గొంతు నొప్పి వచ్చిందంటే ఒక 3 రోజులు ఉంటుంది రా అట్లా గొంతు నొప్పి ఏమే ఎన్ని రోజులు ఉంటుంది 3 రోజులు ఉంటుంది గొంతులోనే దానికి ఏం చేయాలా బాగా వేడి నీళ్ళు వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని అట్లా కాలాలి అట్లా అట్లా ముక్కులిచ్చి ఉంచాలన్నమాట అట్లా అట్లా ఒక 5-6 సార్లు చేసినారంటే ఆ వైరస్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట అవులే అప్పుడు తర్వాత గంట గంటకి ఒకసారి నీళ్లు బాగా తాగాల నీళ్లు తాగలరా కాదురా సేద్యానికి పోయేవాళ్ళు మాకు ఎట్లా రాయ్యేది ఇవన్నీ అట్లా నీళ్లు తాగిందంటే అది లోపలికి వెళ్ళిపోతుంది కడుపులోకి వెళ్ళిపోతుంది అంట వైరస్ ఉండలేదు కడుపులోకి పోయి కడుపులోకి పోయిందంటే ఇంక వెళ్ళిపోతుంది కడుపులో ఉండే ద్రవాలు అన్నీ ఉంటాయి కాబట్టి కరిగి అదేమైందని చనిపోతుంది వైరస్ అట్లా ఏంద్రే పనులు తీసి పెట్టి అన్ని సబ్బుతో చేతులు కడుక్కో ముడ్డు కడుక్కో ఏంద్రే ఇది అవారము ఇంకా మీరు పల్లెటూళ్ళలో ఉంటారో ఏమ్మా ఏం చేయాలంటే పొద్దున్నే లేస్తూనే పేడ నీళ్ళు వేస్తారు కదా మనం ఇంటి ముందురా ఇల్లు అంతా బాగా చుట్టూ పేడ నీళ్ళు వేస్తే మీకు వైరస్ వచ్చేదానికి అవకాశమే ఉండదు అనమాట అసలు రానే రాదు మా యక్కగారు పెద్దనే బాగుంటుంది ఇల్లంతా బాగా శుభ్రం చేసుకోవాలా ఇంటి చుట్టూ శుభ్రం చేసుకోవాలా ఏమ్మా పనుంది అంటారు ఇంక వాళ్ళని విసిపెట్టు మిగిలిన నాకు చెప్పు నేను వాళ్ళకి చెప్పుతాలేరా స్వామి కాదురా మళ్ళీ యా సబ్బు తెచ్చుకుంటే బాగుంటుందిరా లే డెట్టాల్ తెచ్చుకోరా నువ్వు యాదరా వాడేది నేను లిరిల్ రా వాడేది నేను మరి తెల్లగా అవుతారా అవుతారా మరి నువ్వేమిరా కాలేదు లే అవుతానరా చూడండిరా లిరిల్ వాడతాడంటే అప్ప ఇది ఏమన్నా తెల్లగైనాడా లిరిల్ అయినా చెప్పండిరా లే కాలేదా ఒక్కరా అన్ని లే తెల్లగా అయితే అక్కడ ఉంది కానీ ఆరోగ్యం గురించి చూసుకోరా ఫస్ట్ నిజమే రై కాదురా మళ్ళీ ఇది ఎట్లా అంటుకుంటాందిరా అందరికి లే చెప్తాను వినరా ఇప్పుడు నీ అత్త కూతురు పెళ్లికి పోవాలా అంటే నువ్వు ఎట్లా పోతావు బస్సు ఎక్కిపోతా బస్సులో పోతావు బస్సులో ఎంత మంది ప్రయాణించుంటారు దండుగా చాలా మంది ప్రయాణించుంటారు ఆ కడ్డీలు అన్ని ఇట్లు పట్టుకొని ఉంటారు సీట్ ఇట్లు పట్టుకొని ఉంటారు అంటే వచ్చిన వాళ్ళరా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డోర్ పట్టుకొని ఎక్కుతారు ఇట్లా కడ్డీలు పట్టుకుంటారు సీట్ పట్టుకొని కూర్చుంటారు నీకు చూసింటావా అది కనబడుతుందా కనబడదు నువ్వు దాన్ని ముట్టుకుంటావు పోయి కూర్చుంటావు అట్లా వస్తుంది ఏమే ఇంకా హోటల్ దగ్గరికి పోతావు హోటల్స్ ఉంటాయి కదరా హోటల్ దగ్గర కుర్చీలు ఉంటాయి టేబుల్స్ ఉంటాయి గ్లాసులు ఉంటాయి అక్కడ టీ తాగుతారు అవన్నీ ముట్టుకొని ఉంటారు ఎన్నో చేతులు మారింటాయి వాళ్ళకి ఏమరా చీరలు ఇట్లా పట్టుకుంటావు వీడుచుకుంటావు కూర్చుంటావు ఏమే అట్లా చోట రద్దీగా ఉండే చోట వస్తుంది కాదురా మళ్ళీ ఆ వైరస్ ఎంతసేపు ఉంటుందిరా ఎంతసేపు ఉంటుందంటే ఒకరికొకరు ఇట్లా తాకింటాము అది మరి ఎట్లా ఎంతసేపు ఉంటుంది అది నువ్వు పేపర్ చూసి వచ్చింటావు అప్ప నువ్వు చూసి వస్తున్నా వెంటనే ఊరికి ఇట్లా అనుకుంటావు మగం తుడుచుకుంటావు అట్లా తుడుచుకోకూడదు మనకు వచ్చిందని ఎట్లా కనుక్కునేది మనం ఏదన్నా వచ్చింది అని ఎట్లా కనుక్కునేది అదే రా నీకు వచ్చింది అంటే ఇదే ఫస్ట్ గొంతు నొప్పి తర్వాత గొంతు నొప్పి వస్తుంది దగ్గు వస్తుంది జలుబు వస్తుంది తుమ్ములు వస్తాయి ఇవి బాగుంటాయి తలనొప్పి వస్తుంది జ్వరము తగ్గలేదు ఇంకా అక్కడ నుంచి ఊపిరితిత్తుల్లోకి పోతుంది గాలి శ్వాస తీసుకునే వచ్చలేదురా గాలి ఆడలేదు ముక్కులో గాలి ఆడకుండా పోతుంది ఊపిరితిత్తుల్లో నొప్పిస్తాయి ఇక్కడ ఇవి అట్లా ఉంటాయి అప్పని ఏ తినరానివి తింటే రారాని రోగాలు వచ్చేది అంతేరా ఇంటర్ మీకే చిన్నప్పుడు ఏమైనా చదువుకోండా ఎంత చదువుకోండారా ఏం చదివితే లేరా ఎలా మడకసిరిలో
మేడం వాళ్ళు సార్ వాళ్ళు బాగా చెప్తాను రే క్లాసులేమో, కానీ ఏం బాగుంటే కదరా అందలేరా పాపం వాళ్ళు. మేడం వాళ్ళు ఒక రోజు టిఫిన్లు కూడా పెట్టి కూర్చోరా చదువుకోరా ఆశేసు చదువుకోరా ఆశేసు అని చెప్తాను రే. అయ్యమ్మకేం పని లేదని ఎగ్గొడుతుంటారా ఇంకొని పోతాంటే వెళ్ళిపోతాంటరా వెళ్ళిపోయినావు. ఇప్పుడు కరోనా వచ్చింది ఇప్పుడు చెప్తే ఏడరా అంటావు చూడు, ఒకరికొకటి ఏడ చేస్తారా అంటావు. వాళ్ళు చెప్తా సార్ కూడా బాగా చెప్పారే. లే మన అయ్యవాళ్ళు చిన్న స్కూల్లోనే చెప్పింటారా చెప్పినారా ఎలిమెంటరీ స్కూల్ అయ్యో చెప్పింటారు, హై స్కూల్కి వస్తే సైన్స్ అయ్యవాళ్ళు చెప్పింటారు రోజు స్నానం చేయాలా. సైన్స్ అయ్యవాళ్ళు రోజు చెప్తాను రే, రోజు చెప్తా ఉంటారా స్నానం చేసినవరా అంటే వారం అయింటుంది మేడం నేను చేసిన మేడం అని చేతులు ఎత్తే ఇది అయితే స్నానం చేసిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తారు అంటే అందరూ ఎత్తేది అంత ఎత్తేది దాంట్లో దగ్గరకు పోతే కనుక్కుంటారని దగ్గరకు పోయేలా దూరంగా ఉండేది ఎందుకంటే వాసన వస్తుంటామా. అవునులే దానికి రా మన టీచర్లు చెప్పిండేది బాగా వినాలా. అవునరా వాళ్ళు ఏం చెప్పినా కూడా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగానే చెప్తారు వాళ్ళు. దానికి రా టీచర్లు అన్నారు సమాజానికి ఆదర్శవంతులు ఉపాధ్యాయులు. నాకు కొడుకులతో నుదుటి మీద రాసింది, నీకు పెన్నుతో రాసిందిరా ఏం చేస్తావు మళ్ళీ, కనీసం నా బిడ్డలన్నా చదివించుకొని ఏందో ఒక ఇది చేసుకుంటే. దానికి రా బిడ్డలైనా బాగా చదివించుకో చదివించుకుంటారు ఇవన్నీ విను బాగా చదివించుకుంటారా స్వామి బాగా చదివించుకో. ఏందిరా స్వామి ఎర్జీములు ఎక్కినట్టున్నాయి. అవునా ఎర్జీములు ఎక్కినట్టున్నాయి లోపలికి చేరుకుండిరా స్వామి. కాదురా మళ్ళీ ఏ రా స్కూల్లో సెలవులు కూడా ఇడిచేసినారు కదరా. ఓన్రా ఎక్కువ అయిపోయిందిరా ఏం కాదురా మళ్ళీ, ఇంకా మన దేశంలో ఏం ఎక్కువ లేదు కదరా. ఎక్కువ లేదంటే ఎట్లరా, ఇప్పుడు ఎక్కువ అయ్యే దానికి చేసుకోకూడదు కదా, అంతా ఎక్కువ కాకుండా చూసుకోవాలరా జాగ్రత్త పడాలరా మనము. దానికే ముందు జాగ్రత్తగా స్కూళ్ళు కాలేజీలు ఇవన్నీ వదిలేసి మీరు ఎవరు ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి బయట తిరగద్దండి. లేదంటే నీకు చూసినావు కదా ఇటలీ ఎట్లయిందో, ఇటలీ కట్ల అయిపోతారా. ఇంట్లో ఉన్నా కూడా నీకు తుమ్ములు దగ్గులు వచ్చినాయనుకో దూరం దూరంగా ఉండాలరా, భార్య భర్తలైనా సరే దూరంగా ఉండాల్సిందే. లే బలి చెప్తారా ఈ నల్లోడు అన్ని పెండ్ల అమ్మ కూడా దూర దూరంగా ఉండాలా. ఇంకెట్లరా మరి బలి చెప్తా చెప్పే మాటలు చూడండిరా చెప్తాడు. దగ్గులు వచ్చినాయంటే భార్య భర్తలైనా సరే దూరంగా ఉండాల్సిందేరా. లే పెండ్లమ్మ కూడా విడదీసే మాటలు మాట్లాడద్దురా మళ్ళీ నువ్వు. ఏ విడదీసేది కాదు స్వామి ఆరోగ్యం గురించి అంటే ఇంటివా, పెండ్లమ్మ కూడా దూరంగా ఉండాలంట. లే దూరం అంటే ఆరోగ్యం కదా, ఆరోగ్యం వద్దా మోసుకోరా ఏం మాటలు మాట్లాడతాడు పోతుంది ఆరోగ్యము అరుచుకున్నాను కాదురా మళ్ళీ దగ్గర దగ్గర ఉండకూడదు అని చెప్తాంటే. దగ్గర అంటే దగ్గర ఇట్లా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆ నా కొడుకులు ఎవరో చేసే పనికి అయినా వాళ్ళు వాళ్ళు తినేది మనము వాళ్ళు తిని తుడుచుకుంటా ఉంటే మనం అడ్డం పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గడ్డి కోసింది తర్వాత ఎత్తుకొని పోయాడు ముందర వేసేసి రారాలే కాఫీ తాగదు రారా. ఎట్లా పిలుస్తున్నావు, పాలు బాగా వేసి బాగా ఎక్కువ చేసి చేయరా. నిన్ను ఇస్తుందా అది దాంట్లో అవి వేస్తే అది తెల్లగా ఏది లేదు ఏం లేదు అది అది కాఫీ అంతా అదో నీ కలర్ లో ఉంటుంది రా స్వామి. ఎట్లరాదోడు తాగుదురా రా చాలా మంచిదిరా. లే మళ్ళీ ఏం చెప్పింది నమస్కారం ఇట్లా పెట్టాలరా స్వామి. సరేనప్ప సరే ఓం స్వామి. ఓ నాగంప నాగప్ప తండ్రి నాగదేవత తండ్రి, ఈ దేశానికి కరోనా రాకుండా చూడు స్వామి. స్వామి జనాలు చచ్చిపోతున్నారు స్వామి. శేషు లే ఏంరా స్వామి ఇక్కడ ఏంద్ర ఇక్కడ ఉన్నావు నువ్వు. అదేంద్రా స్వామి ఎవడు ఏదో ప్రత్యక్షమైనట్టు దేవుడు ప్రత్యక్షమైనట్టు అవుతావురా స్వామి. నువ్వు నీకు దేవుడు రాదా, నేను నీ పాలంటే దేవుడు రాదా నేను స్వామి. ఏంద్ర అట్లా అంటావు లే కరోనా రా స్వామి వెళ్ళిపోని రా స్వామి మనకు దేశంలోకి రాకుండా వెళ్ళిపోతాండ్రి వెళ్ళిపోతాండ్రి. లే దేవుడికి ముక్కితే కాదురా పోయేది,
పొద్దున్నే స్నానం చేసినావరా? పొద్దున్నే స్నానం స్నానం చేసినావా? లేదురా. లేదా? లేదురా. పోనీ చేతులన్న కడిగి ఎంతసేపు అయిందిరా? చేతులు కూడా పొద్దున్నే కడిగినా. ఏమరా ఇప్పుడు? లే, పొద్దున్నే చేతులు కడిగిండేవాడు, ఇప్పుడు వచ్చి దేవునికి ముక్కుంటే పోతుంది అనుకుంటావు కరానా? చేతులు బాగా శుభ్రంగా గంటకు ఒకసారి కడుక్కోవాలరా, సొబ్బేసి బాగా కడుక్కో. లే, కరోనా రాకుండా ఉంటుంది. ఈడ దేవుని దగ్గర కాదు కానీ ఆటికి పోదాంపాన్ని పారా స్వామి. నీకు అన్ని చెప్పినాను. లే, వచ్చేటట్టు